हेलो नीने श्री मही रान रानु नु चला प्रमाद में पड़गुल वेस्तुनाव नु इंदुलो नुंचि माराली लेदु श्री इक ना वल्ल कादु एंदुकंटे इप्पुडु नालो उन्नदि प्रतीकारं कादु बाध्यत मही नु इप्पुडु नारायण वर्मन चंपिनंत मात्रान एदी मारदु ओकडु पोते 100 मंदि पोडतारा तेलुसु चेतुलो डब्बु रक्षिंचडानिकि लायरु उन्नाडन्न धैर्यंतो ఆడవాళ్ళని మానభంగం చేసి తప్పించుకోవచ్చనుకునే వాళ్ళను ఒక్కడు చచ్చినా నాకు సంతోషమే. పోతే నేను వాడిని చంపగలిగితే మిగతా వాళ్ళు చేసినట్టుగా నన్ను నేను అంతం చేసుకుని శ్రీ లొంగిపోతాను. అది నీ సమక్షంలో జరగాలి అన్నదే నా ఆశ. నువ్వు ఖచ్చితంగా నా ముందే లొంగిపోతావు అది నాకు తెలుసు, కానీ అడ్వకేట్ నారాయణ వర్మని చంపిన తర్వాత మాత్రం కాకూడదు. హలో హలో నువ్వొక ఆనాటి విప్లవకారుడి కొడుకువైనందువల్లే నన్ను అర్థం చేసుకున్నావు, ఇక్కడికి రావడానికి సిద్ధమయ్యావు. అందరూ అలాగే ఉండాలని ఆశించకూడదు, అందుకే అడుగుతున్నాను. నా గురించి మీరు పూర్తిగా విన్న తర్వాత నీకేమనిపిస్తోంది నీరజ? నా పరిస్థితిలో ఉన్న వాళ్ళెవరైనా సరే చేయాలని కోరుకునేదే మీరు ఇప్పుడు చేస్తున్నది. చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను ఊహించింది కరెక్టే అయితే నీకు ఈ పాటికే నారాయణ వర్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చుండాలి ఫర్ ఎ కాంప్రమైజ్ మీటింగ్. అవును, రెండు రోజుల క్రితం ఈ విషయం గురించి అతను నాకు ఫోన్ చేశాడు, బట్ నేను అతనితో చాలా రూడ్గా మాట్లాడాను. ఇకపై అలా నడుచుకోకు, నువ్వు అతనికి ఫోన్ చేయి, ఫోన్ చేసి మాట్లాడు. రాబోయే 17వ తారీఖున హోటల్ ఇంపీరియల్ సూట్లో ఆయన నిన్ను అడిగినట్టుగానే కాంప్రమైజ్ మీటింగ్కి నువ్వు రెడీ అని చెప్పు. నేను నారాయణ వర్మని చేరుకోవడానికి ఎంతో సేఫెస్ట్ వే మీ మీటింగే అవుతుంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసు ఎంక్వైరీలో మాజీ సుప్రీంకోర్టు జడ్జి శ్రీకుమార్ వర్మకి కొంతమంది చెంచాగాళ్లు కలిసి ఇక్కడ సన్మానం ఏర్పాటు చేశారు. అదే 17వ తారీఖున హోటల్ ఇంపీరియల్ సూట్లో అడ్వకేట్ నారాయణ వర్మే సన్మాన కమిటీలో ముఖ్యుడు. మహి, మధ్యలో దూరం ఏదైనా చేయాలనుకుంటే గొడవైపోతుంది. నాకు తెలిసి దీన్ని ఎదిరించేదే కొంతమంది లాయర్సు మరికొంతమంది సంఘసేవకులు అని. ఇదే రోజున పదవీ ప్రమాణానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తారట. నాకు తెలుసు, ఎస్పీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు పోలీస్ బలగం అంతా ఆ రోజు ఆ హోటల్ ముందే ఉంటారన్న విషయం నాకు తెలుసు. అందుకనే ప్రత్యేకంగా 17వ తారీఖుని ఈ ఫంక్షన్ కోసం నేను ఎంచుకున్నాను. ఆ రోజు అక్కడున్న అందరి కళ్ళు సంఘ సేవకుల మీద, మాజీ సుప్రీంకోర్టు జడ్జి మీద ఫోకస్ అయి ఉంటాయి, ఒక్కడివి తప్ప. తెలివితేటలు ఉపయోగించి ఆ కళ్లను తప్పుదారి పట్టించగలిగితే మనం అనుకున్నది సాధించినట్టు.